నస్తే హాయ్ హలో వెల్కమ్ టు చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ నేను గిరి వస్తే హాయ్ హలో వెల్కమ్ టు చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు శనివారం ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆటో డ్రైవర్ ఆత్మహత్య అంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక ప్రధాన అంశం ఇవ్వడం జరిగింది ఇది ఒక బాధాకరమైన విషయం కుటుంబాన్ని పోషించలేకపోతున్నాననే మనస్తాపం ఇంట్లోనే ఉరి వేసుకొని డ్రైవర్ సతీష్ గౌడ్ బల వన్మర్మనం బల వన్మర్మరం సారీ బల వన్మరణం అంటూ ఇక్కడ ఇస్తున్నారు హైదరాబాద్ లోని సోమాజిగూడ బిఎస్ మక్తాల్లో విషాదం ఫ్రీ బస్సుతో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం అంటూ ఇక్కడ ఆటో డ్రైవర్ చనిపోయినటువంటి ఒక అంశాన్ని అంటే ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఉచిత టికెట్ అనే వాటి వల్ల ఆర్టీసీలో చాలామంది ఆటో డ్రైవర్లు ఆందోళన అయితే చేస్తున్నారు ఇది దురదృష్టకరమైన విషయం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే వారికి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రయత్నాలు చేస్తున్నాం వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తామంటూ అయితే చెప్తున్నారు ఇది ఎక్కడ అనేది ఇక్కడ చూద్దాం ఖైరతాబాద్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టుంది ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక కుటుంబాన్ని పోషించలేక మనస్తాపానికి గురైన ఓ ఆటో డ్రైవర్ బల వన్ మరణానికి బాల్పడ్డాడు అంటూ ఇక్కడ ఇస్తున్నారు ఇది బాధాకరమైన విషయం దయచేసి ఇలాంటి అంటే ఆత్మహత్య లాంటి దిశగా వెళ్లకుండా మనం బతికి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి ఎవరు కూడా ఇక ముందు ఇలాంటి ఆటో డ్రైవర్లు చాలా వరకు బాధపడుతున్నట్టు అక్కడక్కడ వీడియోలు వస్తున్నాయి దయచేసి మనము గుండె ధైర్యంతో ఉండి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన చేవెల్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు అంటూ ఒక ఫోటో చూపిస్తున్నారు పథకాల రద్దుపై రణం అంటుకడిస్తున్నారు ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఫైర్ పెట్టుబడి సాయం ఏమాయే ఏమిటి మోసం తొమ్మిది లోపే వేస్తామని మాట తప్పారేం నిరంజన్ రెడ్డి హామీల సంగతి వదిలేసి మాపై నిందల రంజిత్ రెడ్డి ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ మధుసూదనాచారి కార్యదక్షత చూపాల్సిన సమయం ఇది పోచారం కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం కడియం అధికార యావతోనే కాంగ్రెస్ హామీలు జగదీష్ రెడ్డి అంటూ ప్రధాన నాయకులు ఇదివరకు ఉన్నటువంటి మినిస్టర్లు ఎమ్మెల్యేలు అన్నటువంటి ఒక అంశాన్ని ఇక్కడ నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధానంగా ఇవ్వడం జరిగింది సంక్షేమ పథకాల ఎత్తివేతకు కాంగ్రెస్ కుట్ర ఆ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి గృహలక్ష్మి దళిత బంధు గొర్రెల పంపిణీ లబ్ధిదారుల పక్షాన సర్కారుపై ఒత్తిడి తెద్దాం రద్దుపై నిరసన నిరసన కార్యక్రమాలు చేపడదాం బలహీన వర్గాలకు రాష్ట్ర సర్కారు ద్రోహం టెలికాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ హరీష్ రావు దిశానిర్దేశం అంటూ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గాల ద్వారా వల్ల అంటే వాటి వల్ల ద్వారా ఒక మీటింగ్ అయితే ఏర్పరుస్తున్నారు ఆ సందర్భంగా ఇక్కడ లీడర్లు అన్నటువంటి మాటలు ఇవ్వడం జరిగింది స్వచ్ఛ పురస్కారాల్లో తెలంగాణకు నాలుగు అంటూ ఇక్కడ ఇస్తున్నారు రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ జాతీయ పురస్కారాలు పారిశుద్ధ నిర్వహణలో ముందు నిలిచిన జిహెచ్ఎంసి దక్షిణాది విభాగంలో మూడు మున్సిపాలిటీలకు అవార్డులు ఆదర్శంగా సిద్దిపేట పోచంపల్లి నిజాంపేట్ అంటూ ఇక్కడ గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో స్వచ్ఛ పురస్కారాలు అంటే స్వచ్ఛ తెలంగాణ అంటూ ఒక నాలుగైదు రావడం అయితే ఇక్కడ జరుగుతుంది ఇది ఒక శుభ పరిమాణం తెలంగాణ ఇల్లుళ్ళు మిషన్ భగీరథ నీళ్లు అంటూ ఇక్కడ ఇస్తున్నారు ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నల్లా నీరు యాభై మూడు లక్షల కుటుంబాలకు శుద్ధ జలం అధికారంగా అధికారికంగా వెల్లడించిన కేంద్రం పైసా విదల్చని మోదీ సర్కార్ అయిన మిషన్ భగీరథ పూర్తి ఇది కేసీఆర్ సర్కారు ఘనత అంటూ ఇక్కడ ఇస్తున్నారు అంటే మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం అంటే మిషన్ ఇక్కడ సారీ అధికారికంగా ఇంకా వెల్లడించిన కేంద్రమే అంటుంది అయితే ఆ కేంద్రము ఎక్కడ కూడా కొన్ని కూడా డబ్బులు ఇవ్వలేదు అయినా కేంద్ర తెలంగాణ ప్రభుత్వం దాన్ని సక్సెస్ ఇక్కడ ఇస్తున్నారు దేశంలోనే ఉత్తమ టానా రాజేంద్ర నగర్ అంటూ అమిత్ షా చేతుల మీదగా అవార్డు అంటూ దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా అంటూ రాజేంద్ర నగర్ ఇక్కడ హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ అంటూ ఘడిస్తున్నారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇక దేశమంతా జాతీయ స్థాయి జాతీయ స్థాయిలో అమలుకు కేసీఆర్ మరో పథకం విద్యార్థుల ఉపాహార పథకానికి కేంద్రం యోచన ఏటా నాలుగు వేల కోట్లు అవసరమవుతాయని అంచనా రాష్ట్రంలో ఒకటి నుంచి పది తరగతులకు విజయవంతంగా అమలు అంటూ గత టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అమలు చేసినటువంటి ప్రభుత్వ స్కూల్లో ఒకటి నుంచి పదో తరగతి స్కూల్ పిల్లలకి ప్రొద్దున పూట అంటే మధ్యాహ్నము భోజనం కాకుండా ప్రొద్దున పూట కూడా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి దాన్ని దేశం మొత్తం అమలు చేయాలనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ఇక్కడ తెలుస్తుంది ఇది ఒక తెలంగాణకు గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు కేసీఆర్కి టీఆర్ఎస్ పాత ప్రభుత్వానికి ఒక ఇది ఒక గర్వించదగ్గ విషయం మొహల్లా క్లినిక్లపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం నకిలీ పరీక్షలు నాసిరకం మందులు సరఫరా చేసినట్టు ఆరోపణలు ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థను ధ్వంసం చేసేందుకు కుట్రా అంటూ కేంద్రం కుట్ర అంటూ ఆప్ అంటుంది హైకోర్టు బుద్వేల్కు అంటూ ఇక్కడ అంటున్నారు హైకోర్టు బుద్వేల్కు వంద ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వ్యవసాయ వర్సిటీ భూములు న్యాయశాఖకు ప్రభుత్వ నిర్ణయంపై పర్యావ పర్యావరణవేత్తల ఆందోళన ఆగ్రోఫారెస్ట్రీ బయోడైవర్సిటీ పార్కులు ధ్వంసం అమూల్యమైన వృక్ష జీవజాతులకు అనుమరుగు రైతుల మేలు కోసం జరిగే పరిశోధనలకు విఘాతం అంటూ రాజేంద్ర నగర్లో అక్కడ ఎక్కువగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇంకా ఎక్కువ ఫారెస్ట్కు సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి వాటికి వాటన్నింటినీ ధ్వంసం చేసేటువంటి చర్య జరుగుతుంది అంటూ చాలామంది అన్నట్టు ఇక్కడ ఇస్తున్నారు అయితే హైకోర్టు రాజేంద్ర నగర్లో బుద్వేల్ అనేది రాజేంద్ర నగర్లో ఉంటుంది కాబట్టి వంద ఎకరాలతో అక్కడ కొత్త హైకోర్టు కట్టాలన్నది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సర్కారు ఆలోచన దాని గురించి ప్రధానంగా ఇవ్వడం జరిగింది ధరణి ఉంటుందా ఉండదా కొనసాగిస్తారా లేదో నాలుగు వారాల్లో తెలియజేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటికడిస్తున్నారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే పార్టీ అధికారంలోకి రాకముందుకే ధరణి తీసేస్తామంటూ చాలా సందర్భాల్లో ఉన్నటువంటి అంశం ఇప్పటికి కూడా చాలామంది నాయకులు ధరణి తీసేస్తాం దాని ప్లేస్లో ఇంకేదో ప్రజా సంథింగ్ ఏదో కొత్త పేరు ఉంది అది పెడతామంటూ మరి ఇంతకి ఇది ఉంటుందా ఉండదా అన్నట్టుగా హైకోర్టు అడుగుతుంది సీఎం ఢిల్లీ టు నెలలో ఐదు సార్లు అంటికడిస్తున్నారు డిసెంబర్ ఆరు ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఆరు జనవరి నాలుగు తేదీల్లో ఎక్కువ సార్లు ప్రత్యేక విమానంలోనే రాకపోకలు ఎక్కువసార్లు ప్రత్యేక విమానంలోనే రాకపోకలు వేర్వేరు అంశాలపై ఢిల్లీ పెద్దలను కలిసిన రేవంత్ హస్తినాలో తాజా పర్యటన తర్వాత శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి అంటూ అయితే చాలా సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అంటుండే ఇతర పార్టీలను గెలి గెలిపిస్తే వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోరు వాళ్ళు ఎప్పుడు ఢిల్లీ చుట్టూ తిరగాల్సి ఉంటుంది ఢిల్లీ గులాంలు అంటూ అంటున్నటువంటి అంశాన్ని ఇక్కడ నమస్తే తెలంగాణ అయితే ఒక ఐదు సార్లు ఇప్పటికే ఒక నెలల్లోనే ఐదు సార్లు వెళ్ళినట్టు ఇక్కడ చూపిస్తున్నారు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన జ్ఞాపి కలిసి జ్ఞాపికను అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అంటూ ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నారు ఇక్కడ పైన ఇంకా కొన్ని అంశాలు ముఖ్యాంశాలు ఇచ్చారు మధుమేహానికి శాశ్వత పరిష్కారం క్లోమాన్ని పునరుద్ధించే విధానం ఆవిష్కరణ అంటూ ఇక్కడ ఒకటి ఇస్తున్నారు హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో నోట్ల కట్టలు తూటాల మూటలు అంటూ హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో చాలా ఆయుధాలు తర్వాత నోట్ల కట్టలు దొరికినటువంటిది నిన్నటి నుంచి వైరల్ అవుతుంది అది ఇస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మరొకటి అంశం ఇస్తున్నారు ఇది హైవేపై బీభత్సం అంటూ ఇక్కడ ఇస్తున్నారు హైవేపై బీభత్సం బాలనగర్ దుర్ఘటనకు కారణమైన వాహనాన్ని తగలిపెట్టిన స్థానికులు అంటికడిస్తున్నారు అది ఒకసారి చూద్దాం బైక్ పాదాచారులను ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ ముగ్గురు పిల్లలు సహా ఐదుగురి దుర్మరణం పాలమూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై బగ్గుమన్న స్థానికులు డీసీఎంకు నిప్పు పోలీసుల నిర్లక్ష్యంతోనే యాక్సిడెంట్ అని ఆగ్రహం జడ్చర్ల రూరల్ సిఐ ఎస్పై ఎస్ఐలు పోలీసులపై దాడి హైవేపై బట బైఠాయింపు స్తంభించిన రాకపోకలు అంటూ అయితే ఆ ఏరియాలో ఆ రోజు కూరగాయల మార్కెట్ ఉన్నట్టు తెలుస్తుంది ఆ కూరగాయల మార్కెట్కు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆటోలో టూ వీలర్పై వెళ్తున్నటువంటి సందర్భంలో డీసీఎం వ్యాను స్పీడ్గా వచ్చి వాళ్ళని టీ కొట్టడం యాక్సిడెంట్ చేయడం వల్ల అక్కడ దాదాపు ఐదు నుంచి ఎనిమిది మందికి తీవ్ర ఐదుగురు చనిపోయారు ముగ్గురు హాస్పిటల్లో జైన్ అయ్యారన్నారు అయితే ఇక్కడ ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు దుర్ దుర్మర్ణం అంటారు అదే ఇంకా ముగ్గురు చాలా సీరియస్ కండిషన్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇది ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు మరిన్ని వీడియోల కోసం దయచేసి నా యూట్యూబ్ ఛానల్ కే చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే గిరి ఫ్రమ్ అమెరికా